हाय फ्रेंड्स, ना पेर मुरली पटेटी, मीर चूस्ना और मुरली पटेटी तेलुगु टेक। ఈరోజు మీకు లైటింగ్ సెట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. అంటే మీరు వీడియో క్యాప్చర్ చేయాలన్నా లేకపోతే ఫొటోస్ క్యాప్చర్ చేయాలన్నా కానీ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ లైటింగ్ వల్లనే మన అవుట్పుట్ అనేది చాలా క్లీన్గా వస్తుందన్నమాట. సో నేను బడ్జెట్లో లైటింగ్ ఎలా సెట్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. తక్కువ బడ్జెట్లో మంచి లైటింగ్ కావాలంటే మీకు 3 థింగ్స్ కావాలన్నమాట. ఒకటి వచ్చేసి స్టాండ్, రెండు వచ్చేసి ఆ హోల్డర్స్ అనమాట, బల్బ్స్ పెట్టుకునే హోల్డర్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. మూడోది వచ్చేసి అంబ్రిల్లాస్ లేదా సాఫ్ట్ బాక్స్ అనమాట. సాఫ్ట్ బాక్స్ అంటే మీకు సాఫ్ట్ బాక్స్ దాదాపు 3000 దాకా ఉంటుంది కాబట్టి సో దాన్ని స్కిప్ చేసేయండి. సో అంబ్రిల్లాస్ తీసుకోండి, ఓకేనా. సో నేను ఈ 3 థింగ్స్ తోటి నేను మంచి లైటింగ్ సెటప్ ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దీని కాస్ట్ దాదాపు 3 to 4000 దాకానే అవుతుంది అనమాట. మీరు మామూలుగా అయితే మంచి లైటింగ్ సెటప్ కావాలంటే దాదాపు 10000 ఎబోనే ఉంటుంది అనమాట. సో కాస్ట్ దాని కాస్ట్, ఓకేనా. సో మీకు వచ్చేసి 3000-4000లోనే మంచి లైటింగ్ సెటప్ వచ్చేలా నేను చూపిస్తాను అనమాట. సో మీరు మాత్రం వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి E27 బల్బ్ హోల్డర్ అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి మీకు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి అంబ్రిల్లా ఇది, ఓకేనా. ఇది టోటల్ అంబ్రిల్లా ఇది. ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా కిందికి అనొచ్చు, ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ ఉంది చూడండి ఇది. సో ఇది మీరు లూజ్ చేసుకొని ఇది పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట, ఓకేనా. సో అదేవిధంగా చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ బటను, ఓకేనా. సో ఇది చూడండి, ఇది మీకు ఎటంటే అటు అడ్జస్ట్ అవుతుంది, ఓకేనా. మీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ అడ్జస్ట్ చేసుకొని. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టైట్నింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్టాండ్ ఫిట్ చేసుకోవడానికి అనమాట ఇది. సో ఇది నట్, ఇది టైట్ చేసుకునేది, ఇది స్టాండ్ అనమాట కింద. సో ఇది వచ్చేసి మీరు కింద నుంచి స్టాండ్ పెట్టాలన్నమాట, పెట్టి ఇది టైట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇది వైర్, ఇది మీరు ప్లగ్ఇన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి స్టాండ్, ఒకసారి స్టాండ్ కింద చూపిస్తా చూడండి, ఓకేనా. యాక్చువల్గా వచ్చేసి ఈ స్టాండ్ నేను బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కోసం, అంటే బ్యాక్గ్రౌండ్ వేరే క్లాత్ వేసి వీడియోస్ తీసుకోవడం కోసం నేను ఇది బై చేయడం జరిగిందనమాట. కాకపోతే నాకు ఈ 2 టైప్స్గా ఉపయోగపడుతుంది, లైటింగ్కి అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ కోసం కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూపిస్తా చూడండి. సో చూడండి, ఇంకోటి కూడా సేమ్ అట్లానే ఉంది, ఓకేనా. సో ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తా చూడండి. సో చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా వచ్చేసి మీరు ఎక్కువ వాట్స్ ఉన్న బల్బ్స్ తీసుకోండి. చూడండి, ఇది వచ్చేసి జస్ట్ 3 వాట్ బల్బే అనమాట, ఓకేనా. సో మీరు మాత్రం అట్లా తీసుకోకండి, లైటింగ్ తక్కువ ఉంటుంది అట్లా తీసుకుంటే. సో చూడండి, ఇక్కడ వచ్చేసి లైటింగ్ దీని మీద పడుతుంది అనమాట. సో మనకి లైటింగ్ అనేది డైరెక్ట్ పడితే మన ఫేస్ అనేది సాఫ్ట్గా రాదనమాట. సో అందుకనే ఈ అంబ్రెల్లా మీద పడి మనకు అనేది లైట్ సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో అందుకనే ఇది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా వచ్చేసి కాకుండా సాఫ్ట్ బాక్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఆ సాఫ్ట్ బాక్స్కే 2-3000 దాకా కాస్ట్ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇది వచ్చేసి దాదాపు 469 రూపీస్ ఏముంటుంది, దాదాపు 2 వస్తాయి అనమాట ప్యాక్లో, ఓకేనా. సో దాదాపు 200 ఎబో పడుతుంది అనమాట ఒక్కొక్కటి. మీరైతే ఇవి తీసుకోవడానికైతే ట్రై చేయండి, సూపర్బ్గా ఉన్నాయన్నమాట. లైటింగ్ కూడా మీకు కూల్ లైటింగ్ వస్తుంది అనమాట, ఓకేనా. సో చూడండి, స్టాండ్కి వచ్చేసి మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది లూజ్ చేసుకొని మీరు హైట్ అనేది పెంచుకోవచ్చు అనమాట. దాదాపు 9 ఫీట్స్ వరకు మీరు హైట్ పెంచుకోవచ్చు అనమాట, ఓకేనా.
ఫ్రెండ్స్ యాక్చువల్గా వచ్చేసి నేను ఇక్కడ తక్కువ వాట్స్ ఉన్న బల్బ్స్ రెండు తీసుకున్నాను అనమాట, ఒకటేమో 3 ఇంకోటేమో 10 అనమాట. యాక్చువల్గా ఆ లైటింగ్ అయితే సరిపోదు, జస్ట్ ఒకని ట్రయల్ కోసం చూపించా. మ్యాక్సిమం అయితే 40-50 వాట్స్ ఉన్న బల్బ్స్ తీసుకోవాలి. నేను ఇట్లా తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే చూడండి, లైటింగ్ వేరే కూడా ఉంది నా రూమ్లో వచ్చేసి ఇక్కడ. సో అందుకనే నేను అయితే తక్కువ తీసుకోవడం జరిగిందనమాట. సో చూడండి, ఓవరాల్గా లాంగ్ నుంచి చూసుకుంటే మీకు ఇట్లా అవుట్పుట్ ఉంటుందన్నమాట. ఓకేనా, నాకు తెలిసినంత వరకు బడ్జెట్లో బెస్ట్ లైటింగ్ అనమాట ఇది. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉంది లైటింగ్ సెటప్, నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో దొరికే లైటింగ్ సెటప్ అనమాట. మనమైతే వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకు కావాల్సిందల్లా స్టాండ్ ఒకటి, స్టాండ్ కాస్ట్ వచ్చేసి దాదాపు 2000 రూపీస్ అనమాట. ఇంకోటి కావాల్సింది E27 బల్బ్ హోల్డర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 8x2 మౌల్డ్ అవుతుంది. అదేవిధంగా మనం అంబ్రిల్లా పెట్టుకోవచ్చు అండ్ మనం ఒక స్టాండ్కి ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ అనమాట. సో అదేవిధంగా E27 బల్బ్స్ అందరికీ ఉండవు కాబట్టి B22 బల్బ్స్, అంటే మనం ఇంట్లో వాడతాం కదా, అవి వచ్చేసి B22 బల్బ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు అవే యూజ్ చేస్తారు కాబట్టి ఆ హోల్డర్ కూడా తీసుకుందాం. దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 145 రూపీస్ దాకా ఉన్నట్లుంది. మనకి అమెజాన్లో దొరుకుతాయి అనమాట. అవి మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి మీరు బై చేయొచ్చు. సో ఈ మూడు చూసుకున్నా కానీ 3000-4000 మాత్రం దాటట్లేదు అనమాట. సో మీకు ఏ లైటింగ్ సెటప్, ఇంత పెద్దగా హైవీగా లైటింగ్ సెటప్ కావాలన్నా మీకు 10000 అయితే ఈజీ క్రాస్ అవుతుంది అనమాట. సో మనకైతే ఇంత తక్కువలో మాత్రం రావు. అదేవిధంగా నేను వచ్చేసి ఒకటేమో 3 వాట్ బల్బ్ వాడా, ఇంకొకటి వచ్చేసేమో 10 వాట్ బల్బ్ అనుకుంటా. సో అవి కూడా చాలా చిన్నవి. మీరు మాత్రం లైటింగ్ ఎక్కువ కావాలంటే మాత్రం కంపల్సరీ 50 వాట్ బల్బ్స్ అట్లా ఎక్కువ ఉన్న బల్బ్స్ అయితే తీసుకోండి. ఓకేనా, సో ఇవైతే లైటింగ్ అయితే అంతగా కొట్టవు, కాకపోతే నాకైతే అక్కడొక లైట్ అక్కడొక లైట్ ఉంది కాబట్టి నేను ప్రజెంట్ అయితే వాడుతున్నా. నాకైతే ఈ లైటింగ్ కూడా సరిపోదు. నేను కూడా ఈ మధ్యనే బై చేయడానికి అయితే ట్రై చేస్తా హెవీగా, అంటే 50 వాట్స్ బల్బ్ అట్లాంటివి తీసుకోవడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తా. మీరైతే మినిమం 50 వాట్స్ అట్లా ఉండి అయితే తీసుకోండి, ఇట్లాంటివి అయితే తీసుకోకండి. ఓకేనా, నేను దీని స్టాండ్ వచ్చేసి దాదాపు 2000 రూపీస్ అని చెప్పాగా. యాక్చువల్గా వచ్చేసి నేను ఇది లైటింగ్ కోసం తీసుకోలేదు. నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి, అంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్స్ సెట్ చేసుకొని వీడియోస్ తీసుకోవడానికి అయితే అవి తీసుకున్నాను అనమాట. సో అవి నాకు ఇలా కూడా యూజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, సో నాకు రెండింటికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటి లింక్, ఈ స్టాండ్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్గా గ్రీన్ స్క్రీన్ వేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు అండ్ వైట్ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్, ఇట్లా మీకు రకరకాలుగా మీకు కావాల్సిన చూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఇలా 2 డిఫరెంట్గా మీకు యూజ్ అవుతాయి కాబట్టి మీరు మాత్రం ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, మంచి లైటింగ్ కావాలంటే దాదాపు 10,000 పైన అయితే కాబట్టి ఫస్ట్లో నేను అనుకునేది ఇంత బడ్జెట్ పెట్టి ఎట్లా లైటింగ్ కొనాలి అది అని బాగా ఆలోచించిన తర్వాత అక్కడొకటి ఇక్కడొకటి సెర్చ్ చేసి టోటల్గా విడివిడిగా బై చేయడం జరిగిందనమాట. సో అన్నీ ఒకసారి సెట్ చేశాక సూపర్ లైటింగ్ ఉందనమాట. సో మీరు కూడా పెద్ద పెద్ద అట్లా లైటింగ్స్ మాత్రం తీసుకోకండి. సో మీకు ఇది వచ్చేసి బడ్జెట్లో కాబట్టి సూపర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, సో మీరు కూడా ఇవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మంచి వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫీకి అయితే ఇది చాలన్నమాట. మీరు ఇంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.